హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి వేద వ్లాగ్స్. మీరు బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి వడిబియ్యం వండుకుంటున్నానండి. అదే అనమాట టుడే వ్లాగ్ వచ్చేసి. మేము శనివారం మాత్రమే వడిబియ్యం వండుకోవాలండి, ఎందుకంటే ముందు శనివారం నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వడిబియ్యం పోసుకొని వచ్చినానండి. ఈ శనివారం వడిబియ్యం వండుకోవాలన్నమాట. ఎప్పుడైనా శనివారం మాత్రమే వడిబియ్యం వండుకోవాలండి. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి శనివారం మాత్రమే మేము వడిబియ్యము నైవేద్యంగా చేసి టెంకాయ కొట్టుకుంటామండి. ఇంట్లో పొద్దున్నే లేచి స్నానం అయితే చేసేసి కొంచెం కల్లాపి జల్లేసి అలా ముగ్గు అయితే పెట్టుకున్నానండి. తర్వాత మనం ఇంట్లో ఏ పూజ చేయాలనే గడప పూజ అయితే చేయాల్సిందండి. ఫస్ట్ గడపని ఇలా పూజించుకోవాలన్నమాట. అటు సైడ్ సైడు కృష్ణుని పాదాలు వేసేసి కుంకుమతో అలంకరించుకుంటున్నానండి. పసుపుతో అలా పూసేసి ఫస్ట్ గడపకు, తర్వాత కుంకుమ పెట్టుకున్నానండి. నిమ్మకాయ అయితే కట్ చేసుకొని కుంకుమ పూసుకొని పెట్టుకోవాలండి, ఎందుకంటే నరదిష్టి లేకుండా అలా పెట్టుకోవాలన్నమాట. ముగ్గు అయితే అయిపోయిందండి. తర్వాత వడిబియ్యం అండి. వడిబియ్యము 5 పావులు అమ్మ వాళ్ళు పెడతారండి. మిగతాటి మనం పిలిచిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పోస్తారండి వడిబియ్యము. మనం అన్నీ నైవేద్యం చేయని అవసరం లేదండి. మనకు తగినంత నైవేద్యం చేసుకొని దేవునికి పెట్టి టెంకాయ కొట్టుకోవచ్చు అనమాట. మిగతాటి తెల్లన్నం చేసుకోవచ్చు అనమాట. ఆ రోజు ఇంట్లో తెల్లన్నంకు వాడుకోవచ్చు అండి. నేను కొంచెమైతే నైవేద్యంగా వండుతున్నానండి, మిగతాటి తెల్లన్నంకి అయితే వేసుకుంటానండి. గ్యాస్ మీద అయితే పెట్టేసినానండి. నైవేద్యంకు గ్యాస్ మీద పెట్టేసుకున్నాను అనమాట. అక్కడ నేను బెల్లం పగల కొడుతున్నానండి. అక్కడ సరిగ్గా వీడియో కనిపించలేదండి, కింద మీకు అర్థం కాదని చెప్తున్నాను అనమాట. బెల్లం పగల కొడుతున్నాను అనమాట. బెల్లము కొంచెం మనకు వడిబియ్యంలో పెట్టిన కొబ్బరి ఉంటుంది కదండి, కొబ్బరి గిన్నెలు, ఆ ఒక్క కొబ్బరి గిన్నెని తుడుము పట్టుకోవాలన్నమాట. దాంట్లోకి నైవేద్యంలోకి వేసుకొని కొబ్బరి, బెల్లము, ఇంకా యాలకలండి, యాలకలు నన్ను వేసుకోవాలండి. బెల్లమన్నం లేకండి, అది బెల్లమన్నం అన్నమాట. అలా బెల్లం అంతా పగల కొడుతున్నాను అనమాట. విజిల్ అయితే వచ్చేసిందండి, ఆఫ్ చేసేసాను. బ్రష్ చేసుకోవాలి. ఉడికినాక తర్వాత బెల్లము అన్నీ వేసుకోవాలండి. బెల్లం చిన్న బెల్లం అంతా పగలగొట్టినానండి. అది కొబ్బరి, తురుముకునే కొబ్బరి, జీడిపప్పు, యాలకల పొడి, బెల్లం అండి. అలా అంతా పగలగొట్టేసినాను అనమాట. ఇప్పుడు విజిల్ అయితే తీసేసినానండి. మెత్తగా అయితే ఉడికిందనమాట. దాంట్లో కొన్ని పాలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కాచిన పాలు అయ్యాయన్నమాట. పాలు యాడ్ చేసుకోవాలన్నమాట. మనకు తగినంత పాలు యాడ్ చేసుకొని కొన్ని పాలు అయితే యాడ్ చేసినానండి. మొత్తం కలిపి బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఒక నిమిషం ఉడికించి బెల్లం అంతా కరిగిపోవాలి కదా, అందులో అంతా యాడ్ చేసుకొని మొత్తం కలబెట్టుకోవాలండి. చిన్న కళాయి అయితే పెట్టుకున్నానండి. చిన్న కళాయిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యిలో కొంచెం కొబ్బరి, జీడిపప్పు వేయించుకోవాలండి. జీడిపప్పు నెయ్యిలో వేసి కొద్దిసేపు వేయించుకొని బెల్లం అన్నంలో కలుపుకోవాలండి. బెల్లం అన్నం అయితే అయిందండి. అలా నేను బంతిపూలతో మల్లెపూలతో అలా అలంకరించుకున్నానండి పూజా గది అంతా. చూడండి, నైవేద్యం అయితే పెట్టుకున్నాను, దీపం పెట్టుకున్నానన్నమాట. ఇక్కడ సాంబ్రాణి కూడా వేసినానమాట. అలాగా
టెంకాయ కొట్టుకోవాలండి, హారతి ఇవ్వాలి అంతే. మాకున్నంతలో మా దేవుని గది ఇదండి. పూజ అయితే ఇలా అయిపోయింది. ఈరోజు శనివారము పొడి బియ్యం వండుకొని టెంకాయ అయితే కొట్టుకున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదములు అండి అందరికీ.